ఫ్రెండ్స్, సేత్ మహానుభావుడు సమస్య పరిష్కారము అన్నటువంటి చాప్టర్లో ఆయన ఏం చెప్తాడంటే, సమస్య దాని పరిష్కారము రెండూ కూడా వర్తమానంలోనే సృష్టించబడతాయి. నీకు సమస్య ఎప్పుడైతే కనబడిందో నీ జీవితంలో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే దానికి పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. గాడ్రెజ్ కంపెనీ వాడు మరి తాళం చెవి తాళం కప్ప రెండు ఒకేసారి తయారు చేస్తారు, కానీ మనసు స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనకి సమస్య మాత్రమే కనబడుతుంది. మరి పరిష్కారం ఎందుకు కనబడటం లేదు అని అంటే, ఈ మనసు ఎప్పుడు మనల్ని గందరగోళంలోకే తోసేస్తుంది, అది అస్థిమితంలోనే మనల్ని ఉంచుతుంది. కాబట్టి ఆ మనసును మనం ఒకంత విశ్రాంతి స్థితిలోకి మరి శమింపజేస్తే అప్పుడు ఆ పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది. మనిషి యొక్క నీడ ఆ పక్కనే ఎలాగైతే ఉంటుందో ఆ పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఆ పరిష్కారాన్ని అందుకోవాలి అని అంటే ముందు ఈ మనసుని మనం శాంతం చేయాలి, ప్రశాంతం చేయాలి, శూన్యం చేయాలి. అందుకోసమే పత్రి గారు బాగా ధ్యానం చేయాలి అని అందరినీ ప్రోత్సహిస్తున్నారు ఆయన దశాబ్దాలుగా. సో ఫ్రెండ్స్, సమస్య ఏమో బాహ్యంగా కనబడుతుంటుంది, ఉపరితలంలో కనబడుతుంటుంది, పరిష్కారం మాత్రము ఖచ్చితంగా మనం అంతరంగం లోపలికి వెళ్లాల్సిందే. ఈ విషయంలో అందరికీ ఒకటే సూత్రం. సో ఫ్రెండ్స్, సమస్య అనేటువంటిది బాహ్య ప్రపంచమైతే పరిష్కారం అనేటువంటిది అంతర ప్రపంచంలో మాత్రమే మనకి దొరుకుతుంది. సో గుర్తుంచుకోండి, ఎంత బాధపడినా, ఎంత ఇతరుల పైన బాధపడినా, మరి ఇతరులను దూషించినా, తప్పు పట్టినా, 10 మందికి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నన్ను బాధ పెట్టారు, కష్టపెట్టారు, మోసం చేశారని చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కారణం, ఈ బాహ్య ప్రపంచంలో ఏర్పడినటువంటి సమస్య వాస్తవంగా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన అంతరంగ ప్రపంచంలో నుంచి వచ్చింది. ఈ ఆత్మ యొక్క మరొక పేజీ అయినటువంటి, గడిచిపోయిన పేజీ అయినటువంటి గత జన్మల్లో నుంచి వస్తుంది. ఆ యొక్క జ్ఞానము లేనందువల్లనే మనం ఎంతసేపు పక్క వాళ్ళని నిందిస్తాం, లేదా వాళ్ళ మీద బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాం, లోపల లోపల కుమిలిపోతూ. బాహ్య ప్రపంచంలో మనసు పరంగా చూసినప్పుడు ఏ వైపు నుంచి చూసినా కూడా మనమే కరెక్టు, వాళ్ళు చేసింది అన్యాయం మనకి. నేను ఎంత మంచి చేసినా నాకు వాళ్ళు చెడే చేశారు అని మనం బాధపడడం జరుగుతుంటుంది. కానీ ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనేటువంటి ఒక బిగ్ పిక్చర్లోకి వెళ్ళాలి. ఈ ఒక్క జన్మ మాత్రమే చూసుకుంటే ప్రయోజనం ఉండదు. పత్రిక గారు చాలా స్పష్టంగా చెప్తారు, అనేక జన్మల సమాహారమే ఈ ఆత్మ యొక్క ప్రయాణము. అందులో భాగంగా మనం ప్రస్తుతం ఈ జన్మలో ఉన్నాం, ఈ పేజీలో ఉన్నాం. ఇంతకుముందు బోల్డ్ అన్ని పేజీలు ఉంటాయి, ఆ పేజీలన్నీ స్పష్టంగా చదివితే తప్ప ప్రస్తుతం మనం ఏ పేజీ దగ్గర ఆగి ఉన్నామో అందులో ఉన్నటువంటి కథ మనకు అర్థం కాదు ఫ్రెండ్స్. సో కాబట్టి బాహ్య ప్రపంచంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు మనం తప్పనిసరిగా మన యొక్క అంతరంగ ప్రపంచంలో మాత్రమే వెతకాలి. బయట మరి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అవన్నీ తాత్కాలికమైనటువంటి పరిష్కారాలే తప్ప పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం మనం మళ్ళీ 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 మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ నిరుత్సాహపడకుండా చక్కగా మనం మన యొక్క సమస్యకు పరిష్కారం మన అంతరంగంలోనే వెతకాలి ఫ్రెండ్స్. రిచర్డ్ బాక్ చెప్తాడు, నిన్ను మించిపోయే సమస్యలేవి నీ జీవితంలోకి రావు, ప్రతి సమస్య నీకొక బహుమతిని ఇచ్చే తీరుతుంది, అందుకే మనుషులకు సమస్యలంటే ఇష్టము అని రిచర్డ్ బాక్ మహాపరిసత్యాలు ఇల్యూషన్స్ అనేటువంటి అద్భుత గ్రంథంలో ఆయన తెలియజేస్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి సమస్య మనకొక గురువు. ఏదైతే మనం మారడానికి సిద్ధపడలేదో, నేర్చుకోవడానికి సిద్ధపడలేదో, ఆ పాఠమే మనకు ఒక సమస్య రూపంలో ఒక అలారం టైం పీస్ మోగినట్టుగా అది మన జీవితంలోకి మరి బాధ పెట్టే విధంగా, భయపెట్టే విధంగా రావడం జరుగుతుంది.
ఇంతకీ సమస్య అంటే ఏమిటి అంటే, ఫ్రెండ్స్, సమస్య అంటే మనం ఏదైతే అనుకున్నామో అది నెరవేరకపోవడమే సమస్య. బాగా డబ్బు సంపాదించాలనుకున్నాం, కుదరలేదు, వచ్చింది దానికి దానికే సరిపోతుంది, అప్పుడు అది ఒక సమస్య. భార్య చెప్పిన మాట వింటుంది అనుకున్నాం, వినలేదు, అది ఒక సమస్య. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనుకున్నది నెరవేరకపోతే వెంటనే దాన్ని ఒక సమస్యగా భావిస్తారు. సహజమే, మనుషులు అన్న తర్వాత ఇలాగే ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక దృక్పథంలో, ఆధ్యాత్మిక కోణంలో మనం దాన్ని ఎప్పుడైతే విశ్లేషిస్తామో, మనం త్వరగా సమస్య వల్ల ఏర్పడేటువంటి బాధలో నుంచి బయటపడతాం, దుఃఖంలో నుంచి బయటపడతాం. చక్కగా ఆ వెళ్ళిపోయిన దుఃఖం వల్ల మనసు తేలికపడి వాట్ నెక్స్ట్ పరిష్కారం పట్ల మాత్రమే అడుగులు వేసేటువంటి ఒక సైనికుడిలా మనం తయారవుతాం ఆ బాధ బరువు తగ్గిపోయినప్పుడు. ఫ్రెండ్స్, సో కాబట్టి గుర్తుంచుకుందాం, ప్రతి సమస్య కూడా మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పించడానికే వచ్చింది. నంబర్ టూ, మనం ఏవైతే మారటం లేదో, మన లోపల గుణ స్వభావాలను మార్చుకోవడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉండమో, అప్పుడు ఆ యొక్క ఆ గుణ స్వభావాల మార్పుకు సహాయపడేందుకే ఆ సమస్యలు వస్తాయి. కోపం ఎక్కువగా ఉంది ఒక వ్యక్తికి, మరి అంతకంటే ఎక్కువ కోపం ఉండేటువంటి వ్యక్తులు తారసపడి వాళ్ళని నిలువరించడం కోసం ఇంకా ఎక్కువగా వాళ్ళని బాధించడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా వచ్చేటువంటి సంఘటనలు, పరిస్థితులు, తారసపడే వ్యక్తులు కూడా ఎన్నో పాఠాలు నేర్పించడానికే వస్తారు మనకి. సో ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఓకే, ఈ సమస్య నుంచి నేను ఏ జ్ఞానం అందుకోవాలి, నేనేం మార్చుకోవాలి, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను, నేను భౌతికంగా ప్రశాంతంగాను, ఆధ్యాత్మికంగా ఉన్నతంగాను ఎదగడానికి సిద్ధంగా ఉన్నాను అని గట్టిగా సంకల్పం చేసుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో, నెమ్మది నెమ్మదిగా మనము ఎక్కడ మారాలి, ఎక్కడ మనం మనల్ని మనం మలుచుకోవాలి, వదిలిపెట్టాల్సినవి వదిలిపెడతాం, మొదలు పెట్టాల్సినవి మొదలు పెడతాం. అదే యోగి లక్షణం. సో ఫ్రెండ్స్, కాబట్టి ఆ సమస్య మనకి ఒక పాఠం నేర్పించే గురువు అనేటువంటి భావనతో ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, నెమ్మది నెమ్మదిగా బాధలోంచి బయటపడి చక్కగా మనము పరిష్కారం దిశగా సాధన చేయడం మొదలు పెడతాం. వాస్తవానికి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో సమస్యలు అంటూ ఏవీ లేవు, ఉన్నవన్నీ సవాళ్లే. అంటే మన యొక్క ఆత్మశక్తిని వెలుపలికి తెచ్చుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పించేదే ఈ సమస్యలు. ఉదాహరణకి, ఒక పిల్లవాడు రోజు 9 గంటల వరకే చదువుతాడు. దగ్గర పడే కొద్దీ చూడండి, 11 వరకు చదువుతాడు, తెల్లవారుజామున 4 లేస్తాడు. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది ఆ అబ్బాయికి, కానీ నెమ్మది నెమ్మదిగా అలవాటు పడుతూ మరి మేల్కోవడం, నిద్ర లేవడం, చదవడం ఇవన్నీ చేయడం ద్వారా చివరికి అతను అందుకునేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉన్నప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓ నా కష్టం ఫలించింది అని అప్పుడు అర్థం చేసుకుంటాడు. సో అలాగే ఇక్కడ సమస్య అంటే ఏమి లేదు, మరింత మన అనంతమైనటువంటి ఆత్మశక్తిని బయటకు తెచ్చుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది మనిషికి. సో ఈ దృక్పథంలో ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, సమస్యలు అంటూ అక్కడ ఏవి ఉండవు. నేను ఇంకొంచెం కష్టపడతాను, నేను మరి వాళ్ళందరూ నన్ను కోపడుతున్న, నాకు సహకరించపోయిన కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నేను మరింత సహనాన్ని బహుశా నేర్చుకోవడం కోసమే వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు, నేను మరింత యాక్సెప్టెన్స్ అనేటువంటి గుణాన్ని నేను పెంపొందించుకునేందుకే వాళ్ళందరూ నన్ను ఇలా ఆహ్వానిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది ఎప్పుడైతే మనం ఆ విశాల దృక్పథాన్ని అలవర్చుకోగలుగుతామో, అప్పుడు నెమ్మది నెమ్మదిగా మనము బాధలోంచి బయటపడి ఉత్సాహంగా సాధన చేయడం, ఇంకా చక్కగా మనల్ని మనం మార్చుకోవడం, మలుచుకోవడం సులభమైపోతుంది. సో కాబట్టి గుర్తుంచుకోండి, మన దగ్గర శక్తి జ్ఞానము లేనప్పుడు సమస్యలు, శక్తి జ్ఞానము ఉన్నప్పుడు అవన్నీ సవాళ్లే మనకి. జ్ఞానం లేనప్పుడు తాడే పామే కరుస్తుంది ఫ్రెండ్స్, అదే జ్ఞానం ఉన్నప్పుడు పామే ఆదిశేషుడిపై నిన్ను కాపాడుతుంది. సో జ్ఞానాన్ముక్తి అన్నారు కపిల మహాముని, అంటే ఆ జ్ఞానం వల్ల నువ్వు చక్కగా మరి నీ యొక్క సమస్యలను ఒక అవకాశాలుగా భావించి వాటితో మళ్ళీ ఎదగడం అనేటువంటి గొప్ప స్థితికి మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రతి సమస్య మనకు ఒక గురువు,
పాఠాలు నేర్పించడానికే అవన్నీ వచ్చాయి అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా సేతు మహానుభావుడు చెప్తాడు, సమస్య అన్నటువంటిది కారణమైతే పరిష్కారం అన్నటువంటిది కార్యం అవుతుంది. జ్ఞానం లేని వాళ్ళు సమస్య రాగానే ఆ సమస్యకు కుమిలిపోతూ కృంగిపోతూ బాధపడుతూ ఇతరులను ద్వేషిస్తూ దూషిస్తూ ఇలా గడిపేటువంటి వాళ్ళు అధమ స్థాయిలో ఉంటారు. అలా కాకుండా నేను ఏ జన్మలో ఏం చేశానో అందుకని ఇలాంటి కష్టాలు వచ్చాయి అని కొంత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను ఈ చిన్న వయసులోనే అంటే అర్థము బహుశా నేను ఇన్ని బాధలు ఎవరికో ఇచ్చాను కర్మ సిద్ధాంతం అని అర్థం చేసుకున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మనసు స్థిమితపడి ఇక మీదట ఈ దుఃఖం నేను ఎవరికి ఇవ్వను అని చక్కగా సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయాలి. మంచో చెడో కష్టమో నష్టమో వాళ్ళదే తప్పు అయిండొచ్చు కాక నేను బాధలు పడుతున్నాను కదా, ఈ బాధ రుచి నాకు తెలిసింది కదా, ఇక పైన ఎవరికి నేను ఈ బాధను ఇవ్వను అని చక్కగా ఒక తీర్మానం చేసుకొని ఎప్పుడైతే సంకల్పం చేస్తామో నెమ్మది నెమ్మదిగా ఆ కర్మల్లో నుంచి బయటపడతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం, సమస్య నుండి పారిపోవాలనుకోవడము పిరికితనమైనటువంటి చర్య అంటాడు సేతు మహానుభావుడు. ఎందుకు అలా అన్నాడు ఆయనంటే, ఆత్మశక్తితో పరిష్కారం కాని అసాధ్యమైనటువంటి సమస్య అంటూ ఏదీ ఉండదు, నీ ఆత్మశక్తిని మించిపోయే సమస్య ఏదీ నీ జీవితంలోకి రాదు అని సేతు మహానుభావుడు మనకు ధైర్యం చెప్తాడు. సో అన్ని నువ్వు తెచ్చుకున్నవే, నీ యొక్క జన్మ ప్రణాళికలో భాగంగా ఇలాంటి జీవితం గడిపితే ఎలా ఉంటుందో, అహంకారపూరితంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అని మనమే తెచ్చుకున్నాం. ఆ ముసుగు అహంకారం ఉంటుంది కానీ లేదని ఒక భ్రమలో జీవిస్తుంటాం మనం, అదొక సమస్య ఎప్పటికో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకుందాం, మన ఆత్మశక్తిని మించిపోయేటువంటి సమస్య ఏది కూడా మన జీవితంలోకి రాదు. మనం మరింత తేజవంతం అయ్యేందుకోసమే, ప్రకాశవంతం అయ్యేందుకోసమే ఆ యొక్క ఛాలెంజెస్ సవాళ్ళు వస్తాయి అంతే. అజ్ఞానం ఉన్నప్పుడు సమస్య, జ్ఞానం ఉన్నప్పుడు సవాల్. సో గుర్తుంచుకుందాం, ప్రతి సమస్య కూడా మనకి అద్భుతమైనటువంటి ఒక చక్కని పాఠము, మనం మరింత ఆత్మస్థితిలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి తోడ్పడేటువంటి ఒక చక్కని గురువు అనే భావంతోనే మనం జీవితాన్ని కొనసాగిద్దాం ఫ్రెండ్స్. ఆ సమస్య గుండా వెళ్ళాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ సమస్య లో నుంచి వెళ్ళాలి, ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి, స్టెప్ వన్. నెంబర్ టూ, దీనివల్ల నేను ఎంతో బాధపడుతున్నాను, ఈ పడుతున్నటువంటి బాధ నీకు మీదట నేను ఎవరికి ఇవ్వను. నెంబర్ త్రీ, ఇలాంటి బాధ నేను ఎవరికి ఇచ్చి ఉన్నా ఆ ఆత్మస్వరూపులందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను, మరియు నన్ను బాధ పెట్టిన వారిని అందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే చక్కగా మన అంతరంగంలో మనం అవగాహన పెంచుకుంటూ జ్ఞానాన్ని మనం లోపలికి రాణిస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ అనారోగ్యము, ఆ దుఃఖము, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లము క్షణమాత్రంలో వెళ్ళిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మరి సమస్యలు ఎన్ని రకాలు అంటే మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెంబర్ వన్ అనారోగ్య సమస్యలు, నెంబర్ టూ మానసికమైనటువంటి సమస్యలు, నెంబర్ త్రీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు. ఈ మూడింటికి చక్కగా సేత్ మహానుభావుడి జ్ఞానం సహకారంతో, పితామహ పత్రిజీ వారి అందించిన జ్ఞానం సహకారంతో మనము చిన్న చిన్న చిట్కాలు రూపంలో సులభంగా అర్థమయ్యేటువంటి దోడల్లో మనం కాసేపు చర్చించుకుందాం ఫ్రెండ్స్. నెంబర్ వన్ అనారోగ్య సమస్యలు. అనారోగ్య సమస్యలకు మన WHO సంస్థ కానీ మరి వైద్య గ్రంథాలు కానీ ఏం చెప్తున్నాయి అని అంటే, దాదాపు జబ్బులన్నీ కూడా సైకోసోమాటిక్ మానసిక జనితమైనటువంటివే అని వాళ్ళు శాస్త్రీయంగా తెలియచేస్తున్నారు. మన యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, పోయిన జన్మలో పాపాలే ఈ జన్మలో రోగాలు, పూర్వజన్మ కృతం పుణ్యం భోగరూపేణ శోభతే,
పోయిన జన్మలో పుణ్యాలే, ఈ జన్మలో భోగాలు. మానవునికి పాపాలు ఉంటాయి, మరి భోగాలు ఉంటాయి, రెండూ ఉంటాయి. ఎందుకంటే భీష్ముల వారు చెప్తారు, నాయన నువ్వు పాపకర్మలు అనుభవించాల్సిందే, పుణ్యకర్మలు అనుభవించాల్సిందే, రెండూ అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. ఆ అనుభవం నుంచి జ్ఞానం వస్తుంది కాబట్టి. అదేదో పెద్ద మరి గుదిబండ కాదు, అది వాటి ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో కాబట్టి అనారోగ్య సమస్యలకి ప్రధానంగా అహింసను పాటించలేకపోవడం, ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ అహింసను పాటించాలి. అది జంతు జాతి కానీ, పక్షి జాతి కానీ, జలచరాలు కానీ, మానవ జాతి కానీ, ఎవరినైనా సరే, ఈశ్వర సర్వభూతానం పరమాత్మ అందరిలో ఉన్నాడు, సకల జీవరాశుల్లో ఉన్నాడు అన్న సత్యం అర్థం చేసుకుని, ఎప్పుడైతే మనము వాటిని మనతో సమానంగా, అందరినీ మనతో సమానంగా ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు మాత్రమే మనం అహింసను పాటిస్తున్న వారం అవుతాం. సో అందుకు ప్రధానంగా పత్రి గారు శాకాహారమే మానవత్వము అని తెలియచేస్తారు. శాకాహారం మానవత్వం, ధ్యానం దైవత్వం. సో గుర్తుంచుకుందాం ఫ్రెండ్స్, ఆరోగ్యానికి మొట్టమొదటి ఔషధం అహింస. నంబర్ టూ, చక్కగా ధ్యానం చేసే కొద్దీ మనం నెమ్మది నెమ్మదిగా శరీరము, మనస్సు, బుద్ధి అన్నటువంటి స్థితుల నుంచి నేను ఆత్మను, అసలు ఆత్మనే నేను ధరించినటువంటి ఈ తొడుగులే ఈ మూడు అన్నటువంటి స్థితికి ఎప్పుడైతే వస్తామో, నెమ్మది నెమ్మదిగా ఆ రోగాలన్నీ మాయమైపోతాయి. ఆ ప్రాణశక్తి అపారంగా తీసుకునే కొద్దీ ఆ గత జన్మల తాలూకా కర్మలకు సంబంధించిన బ్లాక్స్ మన యొక్క 272,000 నాడులలో అవి ఇరుక్కొని ఉంటాయి, మసిబట్టి ఉంటాయి, మరకబట్టి ఉంటాయి, గడ్డ కట్టి ఉంటాయి. ఈ యొక్క ప్రాణశక్తి ద్వారా, ధ్యానం ద్వారా స్వీకరించే ప్రాణశక్తి ద్వారా అవన్నీ కూడా చక్కగా ప్రక్షాళన అవుతాయి. అవి ప్రక్షాళన అయ్యే కొద్దీ మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది, మొట్టమొదట ధ్యానం ద్వారా వచ్చే లాభమే ఆరోగ్యం. యోగ వశిష్ఠంలో వశిష్ఠుడు రామచంద్రుడికి చెప్తాడు, యోగం చేయడం ద్వారా దేహశుద్ధి, మొట్టమొదటి చెప్పేదే ఆయన దేహశుద్ధి అంటే ఆరోగ్యము, రెండవది మనోశుద్ధి అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మూడవది బుద్ధి శుద్ధి, బుద్ధి వికాసంతో ఉంటుంది, ప్రకాశంతో ఉంటుంది, ఆఖరికి ఆత్మసిద్ధి అన్నారు ఆయన. చూసారా, ఎప్పుడైతే క్రమం తప్పకుండా ప్రతిరోజు మనము నిద్రకి, భోజనానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంసారానికి, మరి వీటన్నింటికీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అలాంటి ప్రాధాన్యతే మనం ధ్యాన సాధనకి ఏర్పరచుకున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మరి ఆ యొక్క ప్రాణశక్తి ఆవాహనం అయ్యే కొద్దీ ఆ శక్తి లోపలికి వెళ్ళే కొద్దీ ఈ యొక్క బ్లాక్స్ అన్నీ కూడా, ఆ యొక్క నాడీ మండల శుద్ధి అనేది చక్కగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ధ్యాన సాధన గురించి చెప్పుకున్నాం. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మరింత ఎక్కువ సాధన చేయాలి. ఏదో కడుపు నొప్పో తలనొప్పి అనుకోండి, ఓ అర్ధగంట గంట చేస్తే సరిపోతుంది, తగ్గిపోతుంది. అలా కాకుండా మరి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, ఎక్కువ మరి ఒకటికి మించినటువంటి వ్యాధులు శరీరంలో ఉన్నప్పుడు కొంతకాలము, ఓ 40 రోజులు, ఓ 90 రోజులు సీరియస్గా మిగతా పనులు కొంచెం తగ్గించుకొని చక్కగా 4-5 గంటలు రోజుకి, 6-5 గంటలు అలా సాధన చేస్తూ ఉండడం ద్వారా త్వరగా ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సమస్యల్లో ఎక్కడంటే మనకు వచ్చినటువంటిది సాధనకి సమయం కేటాయించడమే, ఇది ఒక్కటే సమస్య, ఇంకేం లేదు. నిజానికి ఆ రోగం సమస్య కాదు, ఆ రోగం పోగొట్టుకునే దానికి మన దగ్గర పరిష్కారం ఉంది. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, పత్రి గారు చెప్తూనే ఉన్నారు, ఆ సమయం కేటాయించడం, పనులు తగ్గించుకొని, ఒకంత ప్రాపంచిక పనులు తగ్గించుకొని, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ శరీరం, భగవన్ నిలయం ఈ శరీరం, దేహో దేవాలయ, ఈ దేహం దేవాలయం, దీన్ని బాగా చూసుకోవాలి. ఎలా? ప్రాణశక్తిని అపారంగా ఇవ్వడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకుందాం, మౌలికమైనటువంటి అంశము సాధనకి మనం పెద్దపీట వేయవలే. ఓకే, సాధన చేస్తున్నాం. సాధన చేస్తున్నప్పటికీ కొంతమందికి ఆ అనారోగ్యం తగ్గటం లేదే అని అంటే, కళ్ళు తెరిచిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకుందాం, ఒక సూత్రం పాటించాలి మనం. అది ఏమిటి అని అంటే, నో కంప్లైంట్స్,
నో కామెంట్స్, నో కంపారిజన్స్. చాడీలు చెప్పరాదు. వాళ్ళట్ట వీళ్ళట్ట అనేటువంటి బోగట్ట ఎట్టి పరిస్థితుల్లో మన నోటి నుంచి రారాదు. మాట చాలా ముఖ్యం. పత్రికారు చెప్తారు, మాట శుద్ధి ఆత్మసిద్ధి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, వర్డ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. మన ముఖం చూసి ఏమి అలా డల్గా ఉన్నవి, ఏమంత ఉత్సాహంగా ఉన్నవి అని చెప్పేస్తారు. మన యొక్క ఆత్మస్థితిని బట్టి మాట బయటికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది అర్థం చేసుకొని ఎవరి పట్ల చాడీలు చెప్పరాదు. చెప్తే ఏమవుతుంది, ఇంకొక టన్ను కర్మ ఫ్రీ అనుభవించాలి. ఇప్పుడు ఉన్న అయోమయంతోనే గందరగోళంతోనే సమస్యలతోనే సతమతం అవుతూ ఉంటే మళ్ళీ పక్క వాళ్ళని తిట్టి ఇంకొక టన్ను కర్మ సంపాదించుకోవడం మరి విఘ్నత అనిపించుకుంటుందా తెలివైన వారు చేసే పనినా? కాబట్టి ఫ్రెండ్స్ పత్రికారు అందుకే చాలా స్పష్టంగా చెప్తారు, నో కంప్లైంట్స్. దానివల్ల మనం ఆ ఆత్మసిద్ధిని పొందలేము. ఈ చాడీలు చెప్తూ ఉంటే మాట శుద్ధి లేకుండా ఉంటే ఆత్మసిద్ధి కలగదు. ఈ ప్రపంచంలో ఆత్మసిద్ధిని పొందడానికి కూడా ఎంత సులభమో చెప్పిన ఏకైక గ్రాండ్ మాస్టర్ పితామహ పత్రిజీ వారు. అది ఎలా అనంటే మాట శుద్ధి ఆత్మసిద్ధి. అది ఒక మహాయజ్ఞం. చక్కని మాట, సంతోషం కలిగించే మాట, శుభం కలిగించే మాట, హితం కలిగించే మాట మాట్లాడడం అనేది ఒక గొప్ప యోగ సాధన. ధ్యానం చేసే కొద్దీ, మనసు శూన్యం అయ్యే కొద్దీ మాట మంత్రం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మనసు శూన్యమైతే మాట మంత్రం అవుతుంది. కాబట్టి ధ్యానం చేసే కొద్దీ మనకు వచ్చే లాభం ఏమిటి అని అంటే చక్కని మాట వస్తుంది. శుభాషితాలు లాంటి మాటలు వస్తాయి నోటి వెంట. 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప వరం మనకి పరమాత్మ అందించాడు, అది మాట. ఈ మాటతో పక్క మనిషిని చేతనైతే సంతోషపెట్టాలి, వినోదం ఇవ్వాలి, లేకపోతే విజ్ఞానం ఇవ్వాలి. ఈ రెండు కానప్పుడు మౌనంగా ఉండిపోవాలి. సో ఫ్రెండ్స్, కాబట్టి నో కంప్లైంట్స్, నో కామెంట్స్. వ్యాఖ్యానాలు చేయకూడదు. వాళ్ళెట్లా వీళ్ళెట్లా ఏమిటండి, డబ్బులు లేవంటుంటేనే వాళ్ళు మొన్న మళ్ళీ రెండో కారు కొన్నారే, నమ్మచ్చా వాళ్ళని? వాళ్ళకి రెండో కారు అవసరమా, మనకు అవసరమా? వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకు అవసరమా? వాళ్ళ అప్పులు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటారు, మనకెందుకు? చూడండి, ఎప్పుడైతే అనవసరంగా ఇతరుల యొక్క కార్మిక్ చార్ట్లో మనం ఎంటర్ అవుతామో ఈ విధంగా ఆ కర్మ కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. మాట్లాడాల్సి వస్తే వాళ్ళలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడదాం, వాళ్ళ యొక్క యోగ సాధన గురించి మాట్లాడదాం, వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం గురించి మాట్లాడతామే తప్ప ఇలాంటి కామెంట్స్, వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ఏమిటంటే సరిగ్గా నిర్వహించలేదు, నేనయ్యుంటే ఇంకా గొప్పగా చేసి ఉండేదాన్ని, ఇలాంటి మాటలు, ఆ నెగటివ్ మాటలు, నెగటివ్ వ్యాఖ్యానాలు మనకి కర్మని సృష్టిస్తాయి. మళ్ళీ అవి అనుభవించాలి, దానికోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. సో ఫ్రెండ్స్, నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో కంపారిజన్స్. ఎవరితో పోల్చుకోకూడదు. నువ్వు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు, అందరూ సమానమే. నీతో సమానం అయినటువంటి వాళ్ళు అందరూ కూడా. చాలామంది చెప్తుంటారు వాళ్ళకేమో ధ్యానంలో సాయిబాబా కనపడ్డాడు, అమ్మవారు కనపడింది, మరి రాముల వారు కనపడ్డారు, శ్రీకృష్ణుల వారు కనపడ్డారు, ఫ్లైడియన్స్ కనపడ్డారు, నేనేమో కళ్ళు మూసుకుంటే నాకు అప్పులు వాళ్ళు కనపడుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరి అనుభవాలు వారివే. ఎవరు ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆ అనుభవాలు మాత్రమే వాళ్ళకి వస్తూ ఉంటాయి. అసలు కొంతమందికి అనుభవాలే రావు ధ్యానంలో, ఏం పర్వాలేదు. అన్నిటికంటే అది గొప్ప అనుభవం ఏమిటి అని అంటే ధ్యానం చేయకముందు, ధ్యానం చేసిన తర్వాత మన గుణ స్వభావాలలో రోజు రోజుకి ఏ మార్పు వస్తుంది అది గమనించగలగాలి. అంతకుముందు క్రోధం ఉంది, అది ఇప్పుడు కరుణగా మారింది. అంతకుముందు పగ ఉంది, అది ఇప్పుడు ప్రేమగా మారింది. అంతకుముందు అహంకారం ఉంది, ఇప్పుడు అది అభిమానంగా మారింది. చూసారా, ఇలా ఆ ఉన్నది ఒకటే శక్తి, అది రూపాంతరత చెందుతోంది, ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. బొగ్గే వేడి చేసిన తర్వాత వజ్రం అయింది అది. సో కాబట్టి అలా మన యొక్క ఆ మార్పులను, మన లోపల జరుగుతున్నటువంటి మార్పులను, మన గుణ స్వభావాల్లో జరుగుతున్న మార్పులను మనం ఎప్పుడైతే గమనించుకుంటాం అది గొప్ప అనుభవం అన్నిటికంటే. ఏదో కనబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరితో పోల్చుకోకూడదు. వాళ్ళకి డబ్బు ఉంది, నాకు లేదే, ఓకే. ఇది నీ దగ్గర 10 రూపాయలు ఉంది, వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉంది. ఈ 10 రూపాయలు లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. సంతృప్తే స్వర్గము, అసంతృప్తే నరకము, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో కాబట్టి ఆరోగ్యం బాగుండాలి అని అంటే నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో కంపారిజన్స్. ఇది ఈ మూడు అంశాలు కళ్ళు తెరుచుకున్నప్పుడు మనము ప్రాక్టీస్ చేయాలి. కళ్ళు మూసుకునే సమయం చాలా తక్కువ కదా మిత్రులారా,
2 గంటలు 4 గంటలు మిగతా 20 గంటలు ప్రాపంచిక అంశాలతోనే ఉంటాం మనం కదా, ప్రాపంచిక వైబ్రేషన్స్లోనే ఉంటాం. కాబట్టి ఈ 3 పాయింట్లు చక్కగా పాటించాలి. అహింసను పాటించాలి ఆహారం విషయంలో, వ్యవహారం విషయంలో అహింసను పాటించాలి, మనసావాచ కర్మ. అంతేకాకుండా గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం కావాలి అని అంటే క్షమిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రేమిస్తే మనసు హాయిగా ఉంటుంది, ధ్యానిస్తే బుద్ధి వికసిస్తుంది, ధ్యాన ప్రచారం చేస్తే ఆత్మ వికసిస్తుంది. ఆరోగ్యం కావాలి అని అంటే బేషరతుగా అందరినీ క్షమించాలి, క్షమాపణ అడగాలి, ధ్యానంలో కూర్చొని క్షమాపణ అడగాలి, అలాగే అందరినీ క్షమించాలి, మనల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ క్షమించాలి. ఓహో గత జన్మలో నేను ఎవరికో ఇలా చేశాను కాబట్టి ఈ జన్మలో వాళ్ళు వచ్చి ఆ యొక్క కర్మ నాకు పూర్తి అయ్యేందుకోసం వాళ్ళు అలా ప్రవర్తించారు, థ్యాంక్స్. కాబట్టి క్షమా ప్రేమ గుర్తుంచుకోండి, ఎంత క్షమిస్తామో అంత ఆరోగ్యంగా జీవిస్తామో. క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి, ఎందుకంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండాలి కదా, అందుకని ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. క్షమ అంటే ఆ ప్లేస్లో నేనున్నా అంతే కదా, అలాగే కోప్పడతాను కదా, అలాగే ప్రవర్తిస్తాను కదా, ఓకే పోని. వాళ్ళకి ఇంకా ఆత్మజ్ఞానం కలగాలి అని చక్కగా వాళ్ళ కోసం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి బాధ దిగులు పక్కకి వెళ్ళిపోయి ఆ కర్మలో నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. ప్రేమ అంటే నేను ఎలా బాగుండాలనుకుంటున్నానో, సుఖంగా సంతోషంగా ఆనందంగా స్థిమితంగా క్షేమంగా చూసారా భద్రంగా ఎలా జీవించాలనుకుంటున్నాను, అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, నన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. బాధ పెట్టారంటే అర్థం ఏమిటి, వాళ్ళ దగ్గర మరి సుఖం లేదు, సంతోషం లేదు, ఆత్మజ్ఞానం లేదు, కాబట్టి వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగాలి అని ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఈ క్షమా ప్రేమ ఈ రెండు పట్టుకుంటామో, క్షమించడం ద్వారా శరీరం బాగైపోతుంది, ప్రేమించడం ద్వారా మనసు హాయిగా ఉంటుంది. ఎప్పుడు మనసు ఎప్పుడైతే హాయిగా ఉంటుందో శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. కోరుకున్నటువంటి 2095 వరకు ఆరోగ్యంగా ఉంటాము. సో గుర్తుంచుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ రెగ్యులర్గా ధ్యానం చేయడం, ఆరోగ్యం కావాలనుకుంటే రెగ్యులర్గా ధ్యానము, 2 అహింసను పాటించడము, 3 నో కంప్లైంట్స్ నో కామెంట్స్ నో కంపారిజన్స్, అలాగే క్షమ ప్రేమ, ఈ 5 ఎప్పుడైతే చక్కగా పాటిస్తూ ఉంటామో. అలాగే పత్రిక ఆరోగ్యం స్వీయవరం అనే పుస్తకంలో చక్కగా చెప్తారు, పగటిపూట కళ్ళు తెరుచుకున్నప్పుడు నేను ఆత్మను అని అనుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ అంటాడు. కారణం అనంత శక్తి కలిగినటువంటి ఆత్మను నేను అన్నటువంటి సత్యం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటుంటామో సడన్గా అప్పుడప్పుడు ఏదో గుబులు దిగులు వస్తుంటుంది, ఈ రోగం తగ్గదేమో, వాళ్ళు ఎవరికో రోగం వచ్చింది అది నాకు కూడా వస్తుందేమో, లేతే మా అమ్మకుంది అది నాకు వస్తుందేమో, చూసారా ఇలాంటివి మరి ఆ నెగటివ్ మాటలు వినడం వల్ల, ఆ నెగటివ్ వైబ్రేషన్స్లో ఉండేటువంటి వ్యక్తులతో కాలక్షేపం చేయడం వల్ల ఒక్కొక్కసారి మనం మరి ఆ భయాలకు లోనవడం జరుగుతుంది. సహజం అది, మనం తప్పు పట్టాల్సింది వాళ్ళని కాదు, మన ఎనర్జీ సిస్టమ్ ప్రాపర్గా లేదు అని అర్థం. సో అప్పుడు చక్కగా పగటిపూట ఎప్పుడు కూడా నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఆడ కాదు మగ కాదు, డబ్బు ఉండడం డబ్బు లేకపోవడం తెలుగు తమిళం కన్నడ కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనంత శక్తి కలిగినటువంటి ఆత్మ పదార్థాన్ని అని ఎప్పుడు అనుకోమంటారు పత్రిక. డాక్టర్ బ్రూస్ లిప్టన్ గారు చెప్తారు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని అనుకోమంటారు. ఇవన్నీ కూడా యద్భావం తద్భవతి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు, ఎప్పుడు మంచి మంచి భావాలకి మనం అవకాశం ఇస్తుంటే ఆరోగ్యం అద్భుతంగా వస్తుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం కావాలనంటే ఒక ఉన్నత సంకల్పం పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకోవాలి. నేను 2095 వరకు పత్రి గారితో కలిసి, నా యొక్క ప్రియతమ గురువు పితామహ పత్రిజీ వారితో కలిసి ఈ అమెరికా అంతటా ఈ భూమండలం అంతటా ధ్యానాన్ని జ్ఞానాన్ని అద్భుతంగా పంచుతాను అని ఎప్పుడైతే ఉన్నతమైన సంకల్పం పెట్టుకుంటామో ఆ రోగాలన్నీ పటాపంచలేకపోతాయి, శాశ్వతంగా వెళ్ళిపోతాయి, ఆ దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయి, అద్భుతమైన జీవితం ఏర్పడుతుంది, ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం ఏర్పడి తీరుతుంది, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి, అద్భుతమైన సంపదలు అప్రయత్నంగా మన జీవితంలోకి ప్రవహిస్తుంటాయి. మేడం ఫ్రెండ్స్ మన లక్ష్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్తారు పత్రిక గారు, కానీ ఎప్పుడు ఉన్నతమైన లక్ష్యం పెట్టుకోవాలి. ఆ ఉన్నతమైన లక్ష్యం మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మేలు చేసేదిగా ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆటోమేటిక్గా మన వ్యక్తిగత సమస్యలన్నీ తునాతునకలు అయిపోతాయి, స్మాష్ అయిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇలా చక్కగా మనము అనారోగ్య సమస్యల్ని చక్కగా అధిగమించవచ్చు. అవి పాఠాలు అంతే, మన పాఠాలు నేర్పించడానికి వచ్చాయి అంతే.
ఎవరైనా అనారోగ్య సమస్యలకి సంబంధించి మరింత జ్ఞానం పొందాలనుకుంటే అద్భుతమైనటువంటి పుస్తకం మీ జీవితం మీ చేతుల్లో బై లూయిస్ ఎల్హే, మీ ఆరోగ్యం మీ చేతుల్లో బై లూయిస్ ఎల్హే, మహా ఆరోగ్య శాస్త్రము సేత్ పుస్తకం వివి రమణ గారు అనువాదం చేసినటువంటిది. ఈ మూడు పుస్తకాలు చదవడం ద్వారా మరింత మనం మరి ఆరోగ్యం వైపు అడుగులు వేయచ్చు. మరి ఇక రెండవ సమస్య మానసిక సమస్య. మానసిక సమస్యలు మిత్రులారా 1000 కాదు, 2000 కాదు, కోటాను కోట్లుగా చెప్పుకోవచ్చు. మానసిక సమస్యలు అన్ని రకాలు ప్రతి మనిషి మరి ఉత్పత్తి చేస్తూనే ఉంటాడు. ఫ్రెండ్స్, మరి మానసిక సమస్యలను అధిగమించడం ఎట్లా అని అంటే చాలా సులభం. మానసిక సమస్యలన్నింటికీ మూలమైనటువంటి కారణం ఏమిటి అని అంటే అహంకారము, అజ్ఞానము, ఈ రెండే. మన యొక్క మానసిక సమస్యలన్నింటికీ మూల కారణాలు అహంకారము, అజ్ఞానము. నేను అన్నటువంటి అహంకారము, నాది అన్నటువంటి అజ్ఞానము. నీదంటూ ఏదీ లేదు, నీది కానిది ఏదీ లేదు. ఈ సత్యం అర్థమైతే అది ఆఖరి జన్మ, ఆనందకరమైన జన్మ, అద్భుతమైనటువంటి జన్మ అందరితో, ప్రతి ఒక్కరితో. నీదంటూ ఏదీ లేదు, ఏది మనం తీసుకురాలేదు, ఏది పట్టుకెళ్ళమ్మ, నీది కానిది ఏదీ లేదు. బికాస్ నువ్వు ఈజ్ ఈక్వల్ టు నీ పక్కవాళ్ళు, ఈజ్ ఈక్వల్ టు ఎదురువాళ్ళు, ఈజ్ ఈక్వల్ టు అందరూ. సర్వం కల్విదం బ్రహ్మ, అంత దైవ పదార్థమే. సో కాబట్టి ఎప్పుడైతే నేను అనేటువంటి ఆ అహంకారంలో ఉంటామో, నేను అంటే మూలాధారం మై డియర్ ఫ్రెండ్స్, మనం అంటే సహస్రారు. చూసారా, ఎప్పుడైతే ఆ మనము అనేటువంటి భావనలో ఉంటామో, సంఘం శరణం గచ్చామి అన్నారు అందుకే బుద్ధుల వారు, ఈ అహంకారం నెమ్మదిగా దూరం అవుతుంది. అందరితో కలిసిమెలిసి జీవించడం తెలుస్తుంది. సర్దుబాటు చేసుకోవడం, క్షమించడం, ఇవన్నీ తెలుస్తాయి. యాక్సెప్టెన్స్, వాళ్ళు ఉన్న వాళ్ళని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం, నోటితో పలకడం కాదు, హృదయపూర్వకంగా వాళ్ళని అంగీకరించడం, ఆహ్వానించడం, అవన్నీ అలవాటు అవుతాయి. సో కాబట్టి మానసిక సమస్యలన్నింటికీ రెండే రెండు, అహంకారము, అజ్ఞానం. నిర్మము నిరహంకార, కాబట్టి ఈ యొక్క ఆ అహంకారము, అజ్ఞానము పోవాలని అంటే బాగా ధ్యానం చేయాలి. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తామో అంత మనం లోపల రూపాంతరం చెందుతాం. బాగా డబ్బుందని అహంకారం ఉంది, ఆ ఇది ఒక వేషం ఈ జన్మలో నేను. చూసారా, అయ్యో నాకు డబ్బు లేదని బాధపడుతున్నారు అంటే ఆ అజ్ఞానం కూడా. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, ఓహో ఈ జన్మలో నేను డబ్బు లేనటువంటి పాత్ర వేయడం కోసం వచ్చాను భూమి మీదకి అని ఎప్పుడైతే అర్థమవుతుందో దాన్ని కూడా ఆనందంగా స్వీకరించడము అలవాటు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మానసిక సమస్యల నుంచి బయటపడేందుకోసము ధ్యానంతో పాటు చక్కగా బాగా పుస్తకాలు చదవాలి. మహానుభావులు రాసినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చదవాలి. ముఖ్యంగా ఈ మానసిక సమస్యలకు సంబంధించి నా అనుభవంలో ఓషో గారి పుస్తకాలు బాగా చదవాలి. మనస్సు అనేటువంటి వస్తువు గురించి బహుశా మనం కూడా వెతకని కోణాలలో ఆయన మరి అద్భుతంగా మల్టీ డైమెన్షనల్గా ఆయన ఆ మనస్సును ఆవిష్కరిస్తాడు. మన లోపల వచ్చేటువంటి భావ ఆవేశాలను అత్యంత అద్భుతంగా, రమణీయంగా మన ముందు, మన కళ్ళ ముందు ఉంచుతాడు. ఆ పుస్తకాలు చదవడం ద్వారా మనకు మనం స్పష్టంగా అర్థమవుతాం. మన లోపల ఉన్న చెత్త మనకి స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి ఈ యొక్క మానసిక సమస్యలన్నింటినీ పోగొట్టుకోవడానికి చక్కగా ధ్యానం చేయడము, సద్గ్రంథ పఠనము, ముఖ్యంగా ఓషో గారి పుస్తకాలు, అలాగే పాపాజీ గారి పుస్తకాలు, ఇవన్నీ కూడా త్వరగా ఆ యొక్క మానసిక జాడ్యాల్లో నుంచి, ఆ అజ్ఞానం నుంచి, ఆ అహంకారం నుంచి బయటపడడానికి మనకి తోడ్పడతాయి, సహాయపడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, పత్రికారు చెప్తారు, ఒక్క మనోమయ కోశాన్ని దాటడానికే 200 జన్మలు పడుతుంది. ఆ మనస్సు అంత బలీయమైనటువంటిది, ఆ మనస్సు చుట్టూ చేరినటువంటి అహంకారం అంత బలీయమైనటువంటిది, దానికే మనం 200 ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అంటారు పత్రికారు. రామకృష్ణ పరమహంసుల వారు చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయా, నాయన బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణము. అంటే నువ్వు ఆ బంధాన్ని అనుబంధంగా, ఆనందంగా మరి అనుభూతి చెందాలి అని అంటే మళ్ళీ మనసే కావాలి. తల్లితో, తండ్రితో, భార్యతో, భర్తతో, బిడ్డతో, స్నేహితులతో, అందరితో ఆనందంగా గడపాలి అని అంటే మళ్ళీ నీకు మనసే కావాలి. మోక్షాన్ని పొందాలన్నా మనస్సే కావాలి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఆ యొక్క ఆ మనస్సుని మనం స్వాధీనం చేసుకోవాలి అనంటే, ఆ మనస్సును స్వాధీనం చేసుకోవాలనంటే అనేదా శరణం నాస్తి, ధ్యానమే అంతే ఫ్రెండ్స్.
నేను శరీరము మనస్సు బుద్ధి అన్న స్థితిలో ఉన్నంత వరకు నిన్ను అరిషడ్ వర్గాలు మరి అవి శాసిస్తాయి. అదే నేను ఆత్మను అన్న స్థితికి చేరినప్పుడు ఆ అరిషడ్ వర్గాలే నీకు అనుకూల వర్గాలు అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. చూసారా? కాబట్టి నేను ఆత్మనన్న స్థితికి చేరేంత ధ్యానం చేస్తాను అని ఈరోజు మనందరం సంకల్పం తీసుకుందాం. ఎప్పుడైతే అలా చక్కగా ధ్యానం చేస్తూ 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 ఉంటాము, ఓహో నేను ఆత్మను, ఈ రకమైనటువంటి ఈ జీవన నాటకాన్ని ఆడడానికి వచ్చాను, మిగతా వాళ్ళు కూడా అలాగే కదా, వాళ్ళ కథ స్క్రీన్ ప్లే మాటలు వాళ్ళు రాసుకొచ్చుకున్నారు అందుకని అలా ప్రవర్తిస్తున్నారే తప్ప వేరే ఏం కాదు అనేది అర్థమవుతుంది. మనం ఈ భూమి మీద మూడు పాఠాలు నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి, అయం ఆత్మ బ్రహ్మ, నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవాలి ఫస్ట్. నంబర్ టూ, మమాత్మ సర్వభూతాత్మ, నేను ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని, నాలాగే మిగతా వాళ్ళందరూ ఆత్మలే అని తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. ఇక చివరిది మూడవది, సర్వం కలివిదం బ్రహ్మ, అంతా దైవమే, ఈ మాట్లాడేవాడు వింటున్నవాడు చెప్పబడుతున్నటువంటి ఈ సత్యము అంతా దైవమే అది తెలుసుకున్నవాడు దివ్యజ్ఞాని. ఈ మూడు పాఠాల కోసమే వచ్చాం భూమి మీదకి మనందరం. ఆ మనస్సును మనం ఆధీనంలో తెచ్చుకునేందుకు, స్వాధీనంలో తెచ్చుకునేందుకు బాగా ధ్యానం చేయాలి, బాగా సద్గ్రంథ పఠనము చేయవలే. ఆ చదివిన పుస్తకాల్లోటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము అని మనకి మనమే చర్చించుకోవాలి, మనకి మనమే పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకుందాం, మానసిక సమస్యల్లో నుంచి బయటపడాలి అని అంటే చాలా చాలా ముఖ్యమైనటువంటిది, జడ్జ్ ఏ నాట్, తీర్పులు చెప్పరాదు, ఎవరి పట్ల తీర్పులు చెప్పరాదు, వాళ్ళట్లా వీళ్ళిట్లా అనేటువంటి బోగట్టాలు మాట్లాడరాదు, ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులు ఎంచరాదు. గుర్తుంచుకుందాం, అప్పుడు మాత్రమే మనకి మనశ్శాంతి వస్తుంది. మౌనంగా ఉండిపోవాలి, నిజమే వాళ్ళది తప్పు అయినా సరే మాట్లాడరాదు, మౌనంగా ఉండాలి. నీ పట్ల అన్ని తప్పులు చేసిన వ్యక్తిలో ఉన్న ఒక్క మంచి నీకు కనబడితే ఆ మంచిని మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకునవలే. ఆధ్యాత్మికత చాలా గమ్మత్తుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, కానీ దానివల్ల మాత్రమే శాశ్వత పరిష్కారాలు, శాశ్వత ఆనందాలు మానవుడికి లభిస్తాయి. సో కాబట్టి మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే అతి ముఖ్యమైన సూత్రము జడ్జియే నాట్, తీర్పులు చెప్పరాదు. ఇక మిగిలింది చివరిది, ఆర్థిక సమస్యలు. ఈ కలియుగంలో అందరికీ ధనలక్ష్మి కావాలి కదా, కాబట్టి ఆ మాయలో మరి అందరూ ఉంటారు. కౌరవులు పాండవులేది అనుకున్నారు, అన్నదమ్ములు అనుకుంటున్నారు డబ్బు కోసం, అక్క చెల్లెళ్ళు అందరూ. చూసారా? మరి ఈ ఆర్థిక సమస్యల్లో నుంచి ఎలా బయటపడాలి అని అంటే చక్కగా ధ్యానం చేయాలి, నంబర్ వన్ పాయింట్. నంబర్ టూ పాయింట్, ఆ ధ్యానం కూడా ఎలా చేయాలని అంటే నేను నా ఆత్మ చైతన్యము నుంచి అనంతమైన శక్తి విడుదల, నేను ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అత్యున్నత స్థితికి చేరాలి, అందులో కొంత నా చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ఆత్మ ప్రగతికి నేను వినియోగిస్తాను అనుకుంటూ ధ్యానం చేయాలి. నంబర్ టూ, కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు బాగా ధ్యానం ఏమో చేస్తారు, మళ్ళీ ఆ దుకాణంలోకి వెళ్ళి ఈ వ్యాపారం నాకు జరగదండి, మా నాన్న బలవంతం మీద వ్యాపారం చేస్తున్నాను అని అంటారు. అంటే ఒక నెగటివ్ మాటలు అక్కడ మాట్లాడతారు. బాగా ధ్యానం చేసినప్పుడు వచ్చినటువంటి ఆ శక్తి ఏమవుతుంది, ఈ వ్యతిరేక ఫలితాలకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకుందాం రెండు విషయాలు, ఎప్పుడు మనసు లోపల ఐఆమ్ రిచ్ అనుకుంటూ ఉండాలి, నేను ధనవంతుడను, నేను ధనవంతురాలని అనుకుంటూ ఉండాలి. నంబర్ టూ, కళ్ళు తెరుచుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సరే నేను అప్పులైపోయాను, నన్ను వాళ్ళు మోసం చేశారు, డబ్బు ఇవ్వలేదు, ఇలాంటి నెగటివ్ పదాలు నోటి నుంచి రాకూడదు. నాకు డబ్బు అవసరం ఉంది, వాళ్ళు నాకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, ఇంత డబ్బు వస్తే నేను ఇంకా ఆనందంగా ఉంటాను అనేటువంటి మాటలే రావాలి. యద్భావం తద్భవతి, యద్భాషణం తద్భవతి, వాట్ యు థింక్ అండ్ వాట్ యు టాక్ ఈజ్ వాట్ యు ఆర్. నువ్వు ఏం ఆలోచిస్తావో, ఏం మాట్లాడతావో అదే నీవు, అదే నీ జీవితం అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు మనసులో ఐఆమ్ రిచ్ అనుకోవాలి, నేను ధనవంతుడను, ధనవంతురాలను అనుకోవాలి. మాట్లాడేటప్పుడు పాజిటివ్ మాటల్లోనే మన యొక్క భావాలను ప్రదర్శించాలి. అందుకే మన పెద్దవాళ్ళు చూడండి, బియ్యం అయిపోతే ఇంట్లో ఏమంటారు, బియ్యం నిండుకున్నాయి అంటారు. చూసారా? భాష పట్ల ఎంత శ్రద్ధ చూపించారు, ఎందుకని భాష ద్వారానే కదా భావాన్ని మనం పలికించేది. యద్భావం తద్భవతి, ఆ భావమే కదా భవం, మేనిఫెస్టేషన్ అవుతుంది. కాబట్టి ఈ మాట, అందుకే పత్రిక గారు
పత్రిక గారిని ఒకరు అడిగారు, సార్ మీ దగ్గర మేము ధ్యానం నేర్చుకున్నాము, అది కాకుండా ఇంకేమి నేర్చుకోవాలి అని అంటే ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలయ్యా అని చెప్పారు సార్. అందుకే పత్రిక గారి వాక్క్షేత్రం పుస్తకాన్ని మరి చక్కగా గ్రహించాలి, బాగా బట్టియం పట్టాలి. ఎందుకనంటే ఎంతో ధ్యానం చేస్తూ ఉన్నా, ఎంతో సాధన చేస్తూ ఉన్నా, ఎంతో సేవ చేస్తూ ఉన్నా అందరం పప్పులో కాలేసేది ఈ మాట దగ్గరే మా మిత్రులారా. కాబట్టి ఆ మాట శుద్ధి ఆత్మసిద్ధి అన్నారు సార్ పత్రిక గారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐఆమ్ రిచ్ అని మనసులో అనుకోవాలి. మాట్లాడేటప్పుడు పాజిటివ్ మాటలే మాట్లాడాలి. నంబర్ 3, మనకి ప్రస్తుతం ఉన్న దాంట్లో 1% నేను ఏదైతే ఆచరిస్తున్నానో అది చెప్తున్నాను మిత్రులారా. మనకు వచ్చే దాంట్లో 10% ఎప్పుడైతే ఆత్మ జ్ఞాన కార్యక్రమాలకి మనం వినియోగిస్తూ ఉంటామో అప్పుడు చక్కగా ఆ యొక్క ధన ప్రవాహం మన జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎలా? మనం ఏదైతే ఇస్తామో అదే మనం తిరిగి పొందుతామో అన్నది విశ్వరహస్యం. డాక్టర్ దీపక్ చోప్రా 7 spiritual లాస్ ఆఫ్ సక్సెస్లో చాలా అద్భుతంగా చెప్తారు, నువ్వు ఏదైతే హృదయపూర్వకంగా ఈ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఇస్తావో అది నీకు 100 రెట్లై 1000 రెట్లై తిరిగి వస్తుంది. ఎలా వస్తుందండి? 100 రెట్లై 1000 రెట్లై 2 పదాలు వాడారే, 100 అన్నారు, చాలా దూరం మళ్ళీ 1000కి వెళ్ళిపోయారే, ఇచ్చింది నేను 10 రూపాయలే కదా అని అంటే, ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇతరులకు మనం ఏదైనా చేసేటప్పుడు లేదా ఇచ్చేటప్పుడు ఎంత హృదయపూర్వకంగా మనం భావిస్తూ ఇస్తున్నామో, ఫీల్ అవుతూ ఇస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. బాధపడుతూ ఇస్తున్నావా, మొహమాటానికి ఇస్తున్నావా, పబ్లిసిటీ కోసం ఇస్తున్నావా, ఇస్తే రేపేదో మంచి జరుగుతుందట అనే వ్యాపార ధోరణితో ఇస్తున్నావా అనేది చాలా ముఖ్యం. ఈ భావం చాలా ముఖ్యం కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. పెడుతున్నటువంటి వస్తువు ముఖ్యం కాదు, ఇస్తున్న భావం చాలా ముఖ్యము. సో కాబట్టి హృదయపూర్వకంగా 1% మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి, దాని యొక్క ప్రపంచం యొక్క ఆత్మ జ్ఞాన అభివృద్ధికి మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఇవ్వగలుగుతామో అప్పుడు ఈ ధన ప్రవాహం మనం లోపలికి రావడానికి అడ్డుపడేటువంటి గత జన్మల తాలూకా కర్మలు ఏమైనా ఉంటే ఆ కర్మల తాలూకా జ్ఞాపకాలు, ముద్రలు, భయాలు, సరికాని భావాలు ఏమైనా ఉంటే అవి నెమ్మది నెమ్మదిగా కొట్టుకుపోవడం. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, ఇది సూత్రము, విశ్వసూత్రము. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అది వస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది. కాబట్టి ఇవి అర్థం చేసుకొని చిన్న చిన్న సూత్రాలు ఇవి హృదయపూర్వకంగా మనం ఇవ్వగలగడం. ఏమి ఇవ్వలేము, మన యొక్క సమయం ఇతరుల కోసం కేటాయించి చక్కగా వెళ్ళి కూర్చొని వాళ్ళకి ధ్యానం చెప్పచ్చు, మన శ్రమ ఇవ్వచ్చు. ఎక్కడో కార్యక్రమం జరుపుతున్నారు, మరి వాళ్ళు అవస్థ పడుతున్నారు, ఇద్దరు ముగ్గురే, మన దగ్గర డబ్బు లేదు, జ్ఞానం లేదు, క్లాస్ చెప్పలేము, కానీ ఒంట్లో శక్తి ఉంది కదా, సమయం ఉంది కదా, వెళ్ళి కాస్త తోడ్పడచ్చు. కాబట్టి ఏదో ఒక రూపాన మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన సమయము, శ్రమ, సంపద ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో మనం ఏ లోటు ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుంచుకుందాం, ఆర్థిక సమస్యలు వెళ్ళాలి అని అంటే ఈ చిన్న చిన్న టిప్స్. మరో ముఖ్యమైన విషయం, చాలామంది ఆర్థిక సమస్యల్లో వాళ్ళు నాకు డబ్బు ఎగ్గొట్టారు అని వాళ్ళ మీద బాధపడడం చేస్తుంటారు, అది ఎప్పుడు చేయకూడదు, చాలా ముఖ్యమైన విషయం. అలాంటి సంఘటన మనకు జరిగింది అని అంటే మనం ఈ జన్మలోనో గత జన్మలోనో అలాంటి బాధనే మనం ఎవరికో ఇచ్చి ఉంటాం, అది వీళ్ళు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. సో ఇది అర్థం చేసుకొని నేను అనుభవిస్తున్న బాధను నేను ఇంకెవరికి ఇవ్వను, ఈ క్షణం నుంచి ఎవరికి ఇవ్వను, ఆత్మస్వరూపులందరినీ నేను క్షమిస్తున్నాను, నేను బాధ పెట్టిన వారిని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను అని ఎప్పుడైతే ధ్యానం అలా అనుకుని ధ్యానం చేస్తామో అద్భుతమైన ఫలితాలు. క్షమాపణ అన్నటువంటిది ఒక మహా వజ్రాయుధం మై డియర్ ఫ్రెండ్స్, అది మన అహంకారాన్ని తుత్తునీలు చేసేస్తుంది, స్మాష్ చేసేస్తుంది, భస్మం చేసేస్తుంది. అహంకారం వల్లనే క్షమించడం సాధ్యపడటం లేదు మనకి, అహంకారం వల్ల సుఖపడేది ఏమి ఉండదు. ఇంకా మనం గుర్తుంచుకోండి, అహంకారమే ఒంటరితనానికి కారణం. అందుకే నేను అంటే మూలాధారం, మనం అంటే సహస్రారం, సహస్రారం అంటే 1000 రేకుల పద్మం, అంతకంటే ఎక్కువ రేకుల పద్మం అంటే అందరితో కలిసిమెలిసి హాయిగా జీవిస్తాము, బృందావనం లాంటి జీవితంలో గడుపుతాము సహస్రార స్థితిలో. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలు గుర్తుంచుకుందాం, ఇవన్నీ కూడా
వినడానికి సులభంగానే ఉంటాయి, చెప్పడానికి సులభంగానే ఉంటాయి. ఎక్కడ మరి మహాసాధన కత్తిమీద సాము అంటే రోజువారీ జీవితంలో ఆచరణ. ఆ ఆచరణ మరి సజావుగా హాయిగా సాగిపోయేందుకే పత్రి గారు చక్కగా ధ్యానం చేయండి అని చెప్తున్నారు. సేతు మహానుభావుడు ఒకటే చెప్తాడు, నువ్వు అనంత శక్తి కలిగిన ఆత్మ పదార్థానివి, నీ ఆత్మశక్తిని మించిపోయే సమస్యది నీకు రాదు, అవన్నీ నీకు పాఠాలు మాత్రమే. కాబట్టి ఈ సమస్యల ద్వారానే నీ ఆత్మశక్తిని నువ్వు బయటికి తెచ్చుకుంటున్నావు, నువ్వు ఎంత గొప్పవాడివో తెలుసుకుంటున్నావు, నీలో ఎంత సహనం ఉందో తెలుసుకుంటున్నావు, ఎంత క్షమాగుణం ఉందో తెలుసుకుంటున్నావు, ఎంత ప్రేమతత్వం ఉందో నువ్వు తెలుసుకుంటున్నావు. కాబట్టి సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ద్వారా వచ్చేటువంటి జ్ఞానం మీద నువ్వు ధ్యాస పెట్టని సేతు మహానుభావుడు మనకి చక్కగా తెలియచేస్తాడు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది సమస్యలు పరిష్కారాలు అన్నటువంటి సేతు మహానుభావుడి విజ్ఞానము.